ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు శ్రేష్టమైన నామములో శుభములు మీకు తెలియచేస్తూ ఉన్నాను ఆనాడు ఆదివారం పునరుద్ధానం రోజున సాయంకాలం ఏసు శిష్యులకు ప్రత్యక్షమైనప్పుడు పది మంది మాత్రమే ఉన్నారు ఎందుకనంటే పన్నెండు మంది శిష్యుల్లో ఇష్కర యువతి యోధ అప్పటికే ఉరిపెట్టుకుని చచ్చిపోయాడు మరొక శిష్యుడైనటువంటి తోమ వారితో కూడా లేకపోయాడు ఎందుకు లేకపోయాడు అని అంటే జవాబు మన దగ్గర లేదు మరి ఎక్కడున్నాడో తెలియదు కానీ ఒంటరిగా ఉన్నాడు పది మంది శిష్యులతో కూడా కలిసి లేడు తర్వాత ఈ శిష్యులు తోమాని కలిసినప్పుడు చెప్పారు ఏమనంటే ప్రభువు మా ప్రత్యక్షమయ్యాడు మేము ప్రభువును చూచాం ఆయన గాయాలు చూచాం మాతో మాట్లాడాడు అని జరిగిన విషయాలని చెప్తే తోమ అన్నాడు నేను ఆయన చేతులలో మేకుల గురుతును చూచి నా వేలు ఆ మేకుల గురుతులో పెట్టి నా చెయ్యి అన్న ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనే నమ్మనని వారితో చెప్పాను ఇది తోమ యొక్క అనుభవం తోమ చెప్పినటువంటి మాట ఆయన గాయాల్లో వేలు పెట్టాలి ఆయన ప్రక్కలో వేలు పెట్టాలా మరి ఆయన్ని చూస్తే మాత్రమే నేను నమ్ముతాను అని తోమ చెప్పాడు ఎందుకో మరి తోమ చాలా నిరాశ నిస్పృహల్లో ఉన్నాడు చాలా అవిశ్వాసంలో ఉన్నాడు అయోమయ స్థితిలో ఉన్నాడు ఎందుకంటే చాలాసార్లు దేవుని యొక్క సన్నిధి మనం కోల్పోయినప్పుడు ఒంటరి జీవితాల్లో ఎక్కడో గడుపుతూ ఉన్నప్పుడు ఎలాంటి స్థితిలోనికే విశ్వాసి వెళతాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి యేసు ప్రత్యక్షమైనప్పుడు శిష్యులు వారు ఎంతగానో బలపడ్డారు సమాధాన పడ్డారు సంతోషం అనుభవించారు మరి ఒక భవిష్యత్ జీవితం అనేది వారికి ఇవ్వబడింది కానీ ఆ అదృష్టం ఈ తోమ కలిగి ఉండలేకపోయాడు ఎందుకంటే ఈయన వారితో లేకపోవడమే దీనికి కారణం దేవుని యొక్క సన్నిధి ఈ మేడగది అనేది సార్వత్రిక సంఘానికి మొట్టమొదటి ఆధ్యాత్మిక అని పోయిన వారం మనం చెప్పుకున్నాం ఈ సార్వత్రిక ఆధ్యాత్మిక కేంద్రంలో సహవాసముతో ఉన్నటువంటి శిష్యులతో మరొక శిష్యుడు లేకపోవడం వల్ల అతడు ఏమైపోయాడంటే నేను చూస్తేనే నమ్ముతా చూడకపోతే నమ్మను అనేవాడు నాస్తికుడు ఇతడు ఒక నాస్తికుడు అయిపోయాడు మూడున్నర సంవత్సరాలు ఏసును వెంబడించిన తర్వాత ఒక శిష్యుడేమో ఆయన అప్పగించి చచ్చిపోయాడు ఈ శిష్యుడేమో నాస్తికుడు అయిపోయాడు బ్రతికి ఉండి కూడా యేసును నేను చూస్తేనే నమ్ముతాను అన్నవాడు నాస్తికమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయాడు చూచి నమ్ముతాను అన్నవాడు నాస్తికుడు చూడకుండా నమ్మేవాడు ఆస్తికుడు మనమందరం కూడా దేవుని చూడాల కానీ ఆ రుజువులు మనకున్నాయి ఆ చరిత్ర మనకున్నది దేవుని వాక్యం మనకున్నది కాబట్టి చూడక నమ్మినవాడు ధన్యుడు కాబట్టి మనమందరం కూడా ధన్యులంగా ఎంచబడుతూ ఉన్నాం విశ్వాసము అంటే చూచి నమ్మడం కాదు చూడకుండా నమ్మడమే విశ్వాసం అంటే మన మధ్య ఏముండదు కానీ మరి ఆత్మరూపుడైనటువంటి దేవుణ్ణి మనం విశ్వసించడం ఇది విశ్వాసం కాబట్టి తోమ మరి ఈ వారం రోజులు మరలా వారం రోజుల వరకు ప్రభువు కనపడాల ఎందుకనంటే ఆదివారం ప్రత్యక్షమయ్యాడు మరలా శనివారం వరకు ప్రభువు వారికి ప్రత్యక్షం కాల ఒక శిష్యుడు మూడున్నర సంవత్సరాలు యేసును వెంబడించిన తర్వాత అతడు నాస్తికుడు అయిపోవడం అవిశ్వాస అవడం అనేది దేవునికి ఇష్టం లేదు అందుకేనే ఈరోజున మరలా ఎనిమిదవ దినమున ప్రభువు మరలా ప్రత్యక్షమయ్యాడు ఇవాళ జరిగినటువంటి సంఘటన ఎవరి కొరకు ప్రత్యక్షమయ్యాడు కేవలం తోమా కొరకే ప్రత్యక్షమయ్యాడు ఇవాళ తోమ కూడా ఉన్నాడు పదకొండు మంది శిష్యులు ఉన్నప్పుడు ఏసు ప్రత్యక్షమయ్యాడు అంటే దాని అర్థం ఏంటంటే ఏసు ప్రత్యక్షము అయ్యేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి రోజు ప్రభు దినము ద లార్డ్స్ డే ఆదివారాన్ని ఏమన్నారంటే పునరుద్ధాన దినం అన్నారు ద డే ఆఫ్ రిజరక్షన్ రెండవది ద లార్డ్స్ డే యేసు దేవుని యొక్క దినం ఇది ప్రభు దినము మూడవది ద డే ఆఫ్ అపియరెన్సెస్ ఆదివారం ప్రత్యక్షమయ్యాడు మరలా ఆదివారమే ప్రత్యక్షమయ్యాడు ఎనిమిదవ రోజున ప్రత్యక్షమయ్యాడు మధ్యలో ఏడు దినాలు వేసి ప్రత్యక్షం కాల ఎందుకనంటే ప్రభు దినము పునరుద్ధాన దినము ప్రత్యక్షల దినము అనేది ఆదివారం కాబట్టి ఆదివారము ఆయన ప్రత్యక్షత ప్రత్యేకంగా మన జీవితాల్లో ఉంటుంది మనము ఆలయాల్లో కూడుకొని ఆరాధనలు చేసేటప్పుడు దేవుడు మనతో ఉన్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి చాలామంది ఆరాధనలకు వచ్చి దేవాలయాలకు వచ్చి కూడా చాలా నిర్లక్ష్య స్వభావంతో ఉంటారు కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే దేవుడు మనతో ఉన్నాడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అందుకనే మరి ప్రసంగ గ్రంథంలో సొలోమన్ మహారాజు అన్నాడు నీవు దేవుని మందిరమునికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకునమన్నాడు ఎందుకంటే దేవుని సన్నిధి అక్కడ ఉంది దేవుని ప్రత్యక్షత ఉన్నది ఏదో కాలక్షేపానికి దేవుని సన్నిధికి వెళ్ళొచ్చేవాళ్ళు ఉన్నారు ఆదివారం గుడికి వెళ్ళొచ్చేవాళ్ళు ఏదో వెళ్ళామా ఏదో కాసేపు అటు ఇటు తిరిగి వచ్చామా అనేటటువంటి విధానంలో ఉన్నారు కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆదివారము దేవుడు మనతో తను తాను ప్రత్యక్షపరచుకుంటూ ఉన్నాడు మనల్ని చూస్తూ ఉన్నాడు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు మన విశ్వాసాన్ని ఆయన ఆశీర్దిస్తూ ఉన్నాడు కాబట్టి మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి మరలా ఆదివారమే ఆయన ప్రత్యక్షమయ్యాడు యోహాను సువార్త ఇరవై అధ్యాయం ఇరవై ఆరో వచనంలో ఎనిమిది దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు వారితో కూడా ఉండెను తలుపులు మూయబడి ఉండగా ఏసు వచ్చి వారి మధ్య నిలిచి మీకు సమాధానం మగునుగాక ఆ తర్వాత తోమాను చూచి వేరు ఇటు చాచి నా చేతులు చూడము నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమని యేసు తోమాకి చాలా గొప్ప అవకాశం ఇచ్చాడు ఆయన వదిలిపెట్ట ఎవరో కూడా నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు కాబట్టి తోమా కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్షత ప్రభువు ఇచ్చాడు అతని కొరకు ఏమంటాడంటే ఇదిగో తోమ నీ వేలు చాచి నా ప్రక్కలో ఉంచు నా చేతులు చూడు అవిశ్వాసవి కావద్దు విశ్వాసిగా ఉండు అందుకని చెప్పాడు అప్పుడు తోమ ఏమంటాడంటే అందుకు తోమ ఆయనతో నా ప్రభువ నా దేవ అని యేసు నీవు నన్ను చూచి నమ్మితివి చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను ఎప్పుడైతే ఏసు ఆయన గాయాలు చూపించాడో ఆ గాయాల్లో ఆయన వేలు పెట్టాడు వేలు ఎప్పుడైతే తోమ యేసు గాయాల్లో పెట్టాడో ఏసు యొక్క ప్రత్యక్షత ఆయన మహిమ ఈ తోమలోకి వచ్చింది మనం కరెంట్ షాక్ కొడితే ఎలా అవుతుంది మన శరీరం అలా ఏసు గాయాల్లో వేలు పెట్టబోయేసరికి ఇతని శరీరం అంతా కూడా ఒక కరెంట్ షాక్ లాగా మరి అయిపోయింది అనేది భక్తుల యొక్క వర్ణన ఎందుకనంటే దేవుని ఆత్మ అది మహిమ శరీరం అండి అది అది మామూలు శరీరం కాదు ఏసు తిరిగి లేచిన తర్వాత స్పిరిచువల్ బాడీ ఎప్పుడైతే ఆ స్పిరిచువల్ బాడీని అంటుకోవడానికి ప్రయత్నం చేశాడో తోమ అది దేవుని యొక్క శక్తి తోమలాకి వచ్చేసింది అందుకని నా ప్రభువ నా దేవ అనే మాట ఏదో చిన్నగా అన్నాడని నేను అనుకోవట్లేదు చాలా పెద్దగా ఉంటాడు అనుకుంటున్నాను నేను హీ క్రైడ్ అవుట్ హీ షౌటెడ్ నా ప్రభువ నా దేవ అనేటటువంటి మాట చాలా పెద్దగా చెప్పి తన యొక్క విశ్వాసాన్ని అక్కడ నిరూపణ చేసుకున్నాడు కానీ ప్రభు అయితే చెప్పాడు నువ్వు చూచి నమ్మావు కానీ చూడక నమ్మిన వారు ధన్యులు అని చెప్తూ ఉన్నాడు నేను ఇంగ్లీష్లో మై లార్డ్ అండ్ మై గాడ్ అని చెప్పబడింది అదే గ్రీక్లో కురియోస్ అండ్ థియోస్ నా ప్రభువ అంటే కురియోస్ థియోస్ అంటే నా దేవ ఇది బైబుల్ చరిత్రలో క్రైస్తవ సంఘ చరిత్రలో ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటగా ఇది అంచబడింది తోమ యొక్క సాక్ష్యం దిస్ వాజ్ ది ఫస్ట్ థియలాజికల్ ఓపెన్ స్టేట్మెంట్ అబౌట్ క్రైస్ట్ ఆఫ్టర్ ద రిజరెక్షన్ ఆఫ్ జీజస్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ది చర్చ్ క్రైస్తవ సంఘములో పునరుద్ధానమును గూర్చి మొట్టమొదట ఇవ్వబడినటువంటి ఓపెన్ స్టేట్మెంట్ ఇది అందరికంటే ఆలస్యంగా నమ్మిన తోమ అందరికంటే ముందు ఈ థియోలాజికల్ వేదాంతపరమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం అనేది తోమలోకి దేవుడిచ్చినటువంటి ఆధిక్యత చరిత్రలో పునరుద్ధానం అనంతరం మొదటి వేదాంత సత్యము సాక్ష్యము దీని మీద ఎన్నో గ్రంథాలు ఎన్నో లైబ్రరీలు దీని మీద రాయటం జరిగింది ఎందుకంటే దేవుని యొక్క వాక్యానికి అంతం లేదు తోమా పరిగినటువంటి సాక్ష్యములో ఈ మాటలో మూడు విషయాలు మనం ధ్యానం చేసుకోవాలి ఒకటేమిటంటే నా ప్రభువ నా దేవ అనేటటువంటి ఆ గొప్ప ఖ్యాకలో ఆ గొప్ప కేకలో ఉన్నటువంటి సత్యం ఏంటంటే ఇట్ వాజ్ ఎ కన్ఫెషన్ పశ్చాత్తాపం అనేది మనం చూస్తాం తోమ వారం రోజులు అవిశ్వాసిగా ఉన్నటువంటి ఆ దినాలు ఆ అనుభవాన్ని దేవుని దగ్గర పడుతూ ఉన్నాడు ఇట్ ఈస్ అ రిపెంటెన్స్ పొరపాటు అనేది తన జీవితంలో జరగ జరిగింది అనే విషయాన్ని గ్రహించాడు ఎప్పుడైతే ఆ గాయాల వేలు పెట్టబోయాడో తన శరీరం అంతా కూడా ఒక రకమైనటువంటి మరి తెలియనటువంటి అనుభవంలోకి వెళ్ళిపోయింది తన మనసు తన ఆత్మ ఒక నూతనమైనటువంటి అనుభవంలోకి వెళ్ళిపోయి ఏమన్నాడంటే తన జీవితంలో పశ్చాత్తాపడుతూ ఉన్నాడు ప్రభువా నేను అవిశ్వాసిని అయ్యాను ఈ అవిశ్వాసిని అయినటువంటి నన్ను నీవు రక్షించావు అని తన జీవితంలో మరి కన్ఫ్యూస్ అవుతూ ఉన్నాడు తన యొక్క తప్పును ఒప్పుకోవడం కన్ఫ్యూషన్ ఫర్ హ్యావింగ్ ద డౌట్ అన్ఫైత్ఫుల్నెస్ అవిశ్వాసము మరి అవిశ్వాసముతో కూడినటువంటి అనేకమైన అనుమానాలు తన జీవితంలో ఈ వారమంతా అనుభవించాడు వారమంతా అనుభవించాడు కాబట్టి ఆయన దేవుని దగ్గర పశ్చాత్తాపడుతున్నాడు నా ప్రభు నా దేవా నన్ను క్షమించు అన్నట్లుగా ఆయన పశ్చాత్తాపడుతూ ఉన్నాడు దేవుడు ఎప్పుడూ క్షమిస్తాడు మానవుడే తప్పులు చేస్తాడు మానవుడే తప్పులు చేస్తాడు దేవుడు ఎప్పుడూ తప్పు చేయడు మానవుడు తప్పులు చేసి తప్పును కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు దేవుడు ఏమంటున్నాడంటే అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధలడు దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు మానవుడు తప్పు చేసినప్పుడు దేవుని దగ్గర ఒప్పుకోవాలి ఒప్పుకుంటే క్షమాపణ ఉంటుంది అందుకనే నేను ఇంతకు ముందు చాలా సార్లు మీతో చెప్పాను గాడ్ గివ్స్ గివ్స్ అండ్ గివ్స్ అట్ లాస్ట్ హీ ఫర్ గివ్స్ మ్యాన్ గెట్స్ గెట్స్ అండ్ గెట్స్ అట్ లాస్ట్ హీ ఫర్ గెట్స్ మనిషి యొక్క నైజం ఏంటంటే ఫర్ గెట్టింగ్ తీసుకుంటాడు 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 ఎంతైనా తీసుకుంటాడు దేవుడి దగ్గర మనుషుల దగ్గర అట్లాస్ట్ హీ ఫర్ గెట్స్ అని మర్చిపోతాడు కృత కనీసం కృతజ్ఞత లేనిటువంటి జీవితంలోకి వెళ్ళిపోతారు చాలామంది క్రైస్తవుల్లో కూడా చాలామంది ఇలాంటి కృతజ్ఞత లేనిటువంటి స్థితిలో ఉంటారు కానీ దేవుని యొక్క లక్షణం ఏంటంటే దేవుని నైజం ఏంటంటే దేవుడు ఇస్తాడు 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 ఇవ్వడమే దేవుని యొక్క మనసు ఎట్లా స్టీ ఫర్గివ్స్ ఇచ్చి 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 చివరికి ఆయన క్షమిస్తాడు క్షమిస్తాడు ఇది దేవుని యొక్క మరి మనస్సు అంటే మనము ఈ మనిషి యొక్క నైజము నుండి దేవుని నైజానికి దేవుని యొక్క మనసుకు మనం ఎదగ ఎదగాలండి అది దేవుని యొక్క ఆత్మీయమైనటువంటి ఎదుగుదల మానవుని యొక్క సహజమైనటువంటి స్థితి నుండి దేవుని యొక్క సహజమైనటువంటి స్థితికి ఎదగటం అంటే ఏంటంటే కృతజ్ఞత లేని జీవితము నుండి క్షమించేటటువంటి గుణంలోనికి మనము ఎదగడం ఇది ఈ కన్ఫెషన్లో మనము చేయవలసినటువంటి విధానం మత్ సువార్త ఇరవై ఆరు అధ్యాయం అరవై తొమ్మిది నుండి డెబ్బై ఐదు వచ్చినాల్లో అక్కడ అపోసినటువంటి పేతురు యేసును పట్టుకొని సైనికులకు అప్పగించినప్పుడు తీర్పులకు తీ తీసుకెళ్ళినప్పుడు పేతురికి చిన్న శోధన ఒక చిన్న అమ్మాయి వచ్చి నీవు ఆయనతో కూడా ఉన్నావు కదా అని అడిగితే లేదు 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 నేను ఆయనతో లేను ఆయనకు నాకు సంబంధం లేదు ఈ విధంగా మూడుసార్లు అబద్ధం ఆడాడు యేసుతో నాకు సంబంధం లేదు ఆ నిమిషంలో తప్పించుకోవడానికి యేసుతో నాకు సంబంధం లేదని మూడు సార్లు అబద్ధం ఆడాడు ఆడి అటువంటి పేతురు ఎందుకనంటే ఏసుతో ఉన్నానని చెప్తే ఆయన కూడా పట్టుకుని వెళ్తారు కాబట్టి యేసుకు నాకు సంబంధం లేదన్నాడు మూడున్నర సంవత్సరాలు ఏసుని వెంబడించి ప్రథమ శిష్యుడిగా ఉన్నటువంటి పేతురు చూసారా జీవితంలో అన్ని శోధన చిన్న చిన్న శోధనలకు పెద్ద పెద్ద అబద్ధాలు ఆడటం అనేది ఇక్కడ చూస్తాం అలాంటి పరిస్థితుల్లో వెంటనే మరలా తెలుసుకున్నాడు తెలుసుకొని డెబ్భై ఐదో వచ్చిన వాళ్ళు ఏమన్నా అంటే బయటికి వెలుపలికి వెళ్ళి సంతాపపడి ఏడ్చెను అని ఉంది పేత్రు తెలుసుకున్నాడు తన తప్పును తను తెలుసుకొని అయ్యో నేను యేసును గురించి అబద్ధం ఆడానే యేసుకు నాకు సంబంధం లేదని చెప్పానని చెప్పి ఆయన సంతాపపడి ఏడ్చాడంట హీ వెప్ట్ బిట్టర్లీ ఆ సంతాపం అనేది ఆ పశ్చాత్తాపం అనేది తిరిగి మరలా పేతుల్ని రక్షించింది ప్రభు క్షమించాడు క్షమించాడు అలాగే మతీశ్వార్ ఇరవై ఏడవ అధ్యాయం మూడు నాలుగు వచ్చినాల్లో యేసును అప్పగించినటువంటి ఇస్కర్యత్ యోధా కూడా పశ్చాత్తపడ్డాడు ఏమని పశ్చాత్తాపడ్డాడంటే నేను నిరపరాధి రక్తమును అప్పగించి తిని అన్నాడు ఆయన నేను నిరపరాధి రక్తమును అప్పగించాను అని పశ్చాత్తాపడి అంతవరకు బాగానే ఉంది పశ్చాత్తాపడ్డాడు అలాగే ఉంటే దేవుడు క్షమించేవాడే ఇస్కర్ యువత కూడా క్షమించేవాడే కానీ తొందరపడి ఏం చేశాడంటే ఉరిపెట్టుకొని ఆత్మహత్య చేసేసుకున్నాడు ఆ బాధ భరించలేక వేదన భరించలేక ఉరిపెట్టుకొని చచ్చిపోయాడు దేశం యొక్క క్షమాపణకు కూడా అవకాశం ఇవ్వకుండా మరి పశ్చాత్తాపే పడ్డాడు కానీ యేసును గురించి ఆయన సాక్ష్యం అయితే ఇచ్చాడు కానీ ఉరిపెట్టుకుని చచ్చిపోవడం వల్ల ఎవరో ఏం చేయలేనటువంటి స్థితి తొందరపాటు అనేది చాలా మరి అనర్థకాలకు దారితీస్తూ ఉంది దేవునికి సాక్షులుగా ఉండాల్సినటువంటి మనం దేవుని యొక్క సంఘం దేవుని విశ్వాసులు దేవునికి సాక్షులుగా ఉండాలి కానీ మరి తొందరపడి మరి అనవసరమైనటువంటి మరి నిర్ణయాలు తీసుకొని మన జీవితాలను అంతం చేసుకోకూడదు ఇస్కర్ యువతి యువత ఆ విధంగా చేశాడు మొదటిది పశ్చాత్తాపం తోమ పశ్చాత్తాపడ్డాడు ఈ అరుపులో ఈ కేకలో నా ప్రభువా నా దేవానేటటువంటి అనేటటువంటి యొక్క ఈ క్రైలో ఆయనలో పశ్చాత్తాపాన్ని చూస్తున్నాం కన్ఫెషన్ రెండవది అంగీకరించాడు యేసును అంగీకరించాడు ప్రభువుగాను దేవునిగాను అంగీకరించాడు ఈ ఎక్నాలెడ్జ్డ్ అండ్ రికగ్నైజ్డ్ ద ద లాడ్షిప్ అండ్ ద డివినిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యేసు క్రీస్తు యొక్క లార్డ్షిప్ని ఆయన ప్రభు అని ఆయన దైవత్వాన్ని ఒప్పుకోవటం అనేది ఇక్కడ ఈ నా ప్రభువ నా దేవ అనేటటువంటి మాటలో మనం చూస్తాం యేసు లేనిటువంటి జీవితం ఈ వారం రోజులు తన జీవితంలో యేసు లేడు యేసు లేని జీవితం యొక్క పర్యవసానం ఏంటంటే అసమాధానం అవిశ్వాసం ఆదివారం శిష్యులతో కలిసి ఉంటే ఈ వారమంతా తను సంతోషంగా ఉండేవాడు సమాధానంగా ఉండేవాడు పది మంది శిష్యులకు ఇవ్వబడేటువంటి సమాధానం ఈ శిష్యుడు పొందలేకపోయాడు కాబట్టి ఈ వారమంతా తన జీవితము ఒక భయంకరమైనటువంటి మరి సమాధానం లేని స్థితిలో శాంతి లేనిటువంటి స్థితిలో ఉండటం అనేది చూస్తున్నాం ఆదివారం గుడిగా వెళ్ళకపోతే అయ్యా ఒక రకంగా ఉంటుంది అయ్యా అంటారు కదా ఆదివారం గుడికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే ఆ వారం అంతా సంతృప్తిగా ఉంటుంది ఆ వారమంతా సమాధానంగా ఉంటుంది ఆ వారం అంతా దీవెనకరంగా ఉంటుంది కానీ ఆదివారం గుడికెళ్ళకపోతే ఎంతో కోల్పోయినటువంటి స్థితిలో మనం ఉంటాం ఇవాళ మనము గుడికి రాలేనటువంటి స్థితిలో ఉన్నను మన గృహాలయ దేవుని ఆలయాలుగా ఉన్నాయి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవం మనం మన క్షేమం కొరకు మనందరి పొరుగువారి క్షేమం కొరకు మన దేశ క్షేమం కొరకు ప్రపంచ ఆరోగ్యం కొరకై మనం దీన్ని ఫాలో అవుతున్నాం కొన్ని వారాలు మనము గుడికి రాలేనటువంటి స్థితిలో ఉన్నాం తెలుసుకోవాలి దేవుడు మనను గుడికి రాలేనటువంటి స్థితిలోనికి ఎందుకు పెట్టాడు ఎన్నడైనా ఉన్నదా ఎన్నడైనా ఉన్నదా మన యొక్క జీవితంలో గుడికి రావడానికి వీలు లేకపోవడం గుడి మూతపడడం ఆలయాలు అనేది ఎన్నడూ లేదు కానీ దేవుడు ఈ స్థితి ఎందుకు ఇచ్చాడంటే ఒకసారి క్రైస్తవ బిడ్డలంగా మనం ప్రశ్న వేసుకోవాలి మనము అవకాశం ఉన్నప్పుడు గుడికి వెళ్ళే అవకాశం ఉన్నప్పుడు ఎంతవరకు దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం గుడికి వెళ్ళి కూడా ఎంతవరకు దేవుని ఆరాధించగలుగుతున్నాం గుడిలో ఎక్కడ కూర్చుంటున్నాం ఏ విధంగా దేవుని ఆరాధిస్తున్నాం ఏదో కేవలం ఆచారంగా వెళుతున్నామా లేకపోతే భయభక్తులతో మనం దేవుని సన్నిధికి అనేటటువంటి తలంపులు మనం ఆలోచన చేసుకోవాలి అవకాశం దేవుడిచ్చినప్పుడు దాన్ని సరైన విధంగా సద్వినియోగం చేసుకోకపోతే ఉన్న అవకాశాన్ని కూడా దేవుడు తీసేస్తాడండి ఇవాళ గృహాల్లో ఉండి ఆరాధన చేసుకుంటున్నటువంటి క్రైస్తవ జనాంగమ ప్రాముఖ్యంగా సెంట్ పాల్ సెంటీనరీ సంఘ సభ్యులారా నేను మీకు వేసే ప్రశ్న ఏంటంటే ఏంటంటే మనల్ని మనం సరి చేసుకోవాలా మన ఆధ్యాత్మిక జీవితాలను సరి చేసుకోవాలి క్రీస్తుని ఎంతవరకు మనం ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నామో మనం అర్థం చేసుకోవాలి మన దేవాలయాలు ఎంత పవిత్రంగా మనం పరిగణించుకుంటున్నామో అర్థం చేసుకోవాలి తద్వారా దేవాలయాలు తెరవబడినప్పుడు మన యొక్క విశ్వాసము ఒక నూతనమైనటువంటి పునరుద్ధరణ రీడెడికేషన్ తిరిగి మరలా మనం దేవుల్లో సమర్పణ చేసుకొని ఈ స్థితి మరలా రాకుండా ఉండడానికి మన జీవితాలు దేవునికి సంపూర్ణంగా సమర్పణ చేసుకోవాలి ఒక్కరోజు గుడికి వెళ్ళకపోతే అసమాధానం అశాంతి అవిశ్వాసం వారమంతా నిశ నిరాశ నిస్పృహలతో గాఢాంధకారము స్థితిలో ఉన్నటువంటి తోమ మళ్ళా యేసు కనపడిన తర్వాతే ఆయన జీవితంలో వెలుగొచ్చిందండి ఏసు లేనటువంటి జీవితము చీకటి జీవితమే అంధకార జీవితమే కాబట్టి ఈ ఒంటరితనములో ఉన్నటువంటి మరి తోమ సహవాసంలోనికి వచ్చినాకే అతను మరలా మేలు పొందాడు డిఎల్ మూడి అనేటటువంటి భక్తుని దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి ఏమండి గుళ్ళోకి వస్తేనే ఆరాధన ఇంటికాడ చేసుకోలేమా మాకు వచ్చి కదా బైబిల్ చదువుకోవటం వచ్చు ప్రార్థన చేసుకోవటం వచ్చు ఆరాధన చేసుకోవటం వచ్చు పాటలు పాడుకోవటం వచ్చు గుళ్ళో కంటే ఇంటికాడ ఇంకా ఎక్కువ చేసుకుంటాం అని డిఎల్ మోడీ గారిని అడిగితే ఆయన ఆయన ఏం చేశాడంటే ఆ వ్యక్తిని తీసుకుని వెళ్ళి బయట కట్టెల పొయ్యి దగ్గరికి తీసుకుని వెళ్ళాడు ఒక పది పుల్లలు పెద్ద పెద్ద లావుగా ఉన్నటువంటి పది కట్టెలు వాటికి నుప్పంటిచ్చి తర్వాత అవి చాలా బగబగబాగ మండుతూ ఉన్నాయి ఒకదానికొకటి ఒకదానికొకటి ఆ మంట అందుకొని పది పుల్లలు చాలా మంచి వెలుగుతో మండుతూ ఉన్నాయి బాగా మండేటటువంటి ఒక పుల్లను తీసుకొని దాన్ని దాంట్లో తీసేసి బయట పెట్టేశాడు ఆయన వేరుగు పెట్టేశాడు ఏమైపోయింది ఆ పుల్ల వెలిగే వెలిగే వెలిగేటటువంటి ఆ మంచి పుల్ల ఆరిపోయింది మరలా దాన్ని తీసుకొచ్చి మరలా దీంట్లో పెట్టాడు ఈ తొమ్మిదితో కలిపాడు మరలా మండటం ప్రారంభించింది అప్పుడు చెప్పాడు దిస్ ఈజ్ ది పవర్ ఆఫ్ ది ఫెలోషిప్ ఇది సహవాసం యొక్క శక్తి నువ్వు ఒంటరిగా వెళ్ళి పక్కన ఉండి ఎక్కడ ఉంటానంటే ఆరిపోతావు నీ విశ్వాసం కానీ నీ భక్తి కానీ నీ ఆత్మ కానీ ఆరిపోద్ది నలుగురితో కలిసి సహవాసములో ఉన్నప్పుడే నువ్వు వెలుగుతావు వెలిగించబడతావు దేవుని శక్తి చేత నువ్వు నింపబడతావు ఇది సహవాసం యొక్క శక్తి కాబట్టి సహవాసంలో ఉండేటటువంటి ఆ శక్తి గొప్పది అని తెలియచేశాడు ఇవాళ ప్రభునందు ప్రేమ అనేటువంటి దేవుని బిడ్డలారా తోమా సహవాసాన్ని కోల్పోయాడు ఒక వారం ఎంతో జీవితంలో మరి చీకటిని అతడు అనుభవించాడు గారు రాసినటువంటి పత్రికలో క్రీస్తులో మనము నూతనమైనటువంటి శక్తి పొందుతూ ఉన్నాము క్రీస్తులో నూతన విశ్వాసాన్ని పొందుతూ ఉన్నాము నిరీక్షణ పొందుతూ ఉన్నాము అని ఆయన రాస్తూ ఉన్నాడు అక్షయమైనది నిర్మలమైనది వాడబారినది అనేటువంటి పునరుద్ధాన శక్తిని మనం పొందుతూ ఉన్నాము అని తెలియచేస్తూ ఉన్నాడు మూడవదేమంటే విట్నెస్ సాక్ష్యం మొదటిదేమో పశ్చాత్తాపం రెండవదేమో క్రీస్తుని అంగీకరించడం మూడవది సాక్ష్యం లోకానికి సాక్ష్యం ఇచ్చాడు తోమ నా ప్రభువు నా దేవుడు మన ప్రభువు మన దేవుడు సర్వలోకానికి ఆయన ప్రభువు ఆయన దేవుడు సాక్ష్యం ఇచ్చాడు విట్నెస్సింగ్ చీజస్ హ్యాస్ హిస్ లాడ్ అండ్ హిస్ గాడ్ దేవుడు ఆయన ఆయన ప్రభువు తిరగమాకాండ మూడవ అధ్యాయం పద్నాలుగో వచనంలో మోషే చెప్తున్నాడు దేవా నీవెవరని చెప్పాలి నేను ఐగుప్త దేశానికి వెళ్ళి అంటే ఆయన అన్నాడు దేవుడు అన్నాడు యహోవా అయామ్ ద టయామ్ నేను ఉన్నవాడను అనువాడను ఆయన ఉన్నవాడు ఎల్లప్పుడూ ఉన్నవాడు ఆయన అనువాడు ఈ తోమ భారతదేశానికి దేవుడు పంపించాడు తోమని ఏ స్వర్వహణం అయిపోయిన తర్వాత శిష్యులందరూ చీట్లు వేసుకున్నారు ఏ దేశం ఎవరు వెళ్ళాలని తోమాకి భారతదేశం వచ్చింది మొదట్లో నిరాకరించాడు కానీ తర్వాత దేవుడు ఆయన్ని భారతదేశానికి పంపించాడు డాక్టర్ జేఎన్ ఫర్కార్ అనేటటువంటి ఆయన ఒక చరిత్రకారుడు భక్తుడు చెప్పినటువంటి చరిత్ర ప్రకారం తోమ ఉత్తర భారతదేశంకి వెళ్ళి కొంతకాలం అక్కడ సేవ చేసి క్రీస్తును ప్రకటించి తర్వాత మరి దక్షిణ భారతదేశానికి ఆయన వచ్చాడు అని చరిత్ర చెప్తూ ఉన్నది తమ సాక్ష్యం వలన మరి భారతదేశంలో ముగ్గురు రాజులు ప్రాముఖ్యంగా ముగ్గురు రాజులు క్రైస్తవులు అయ్యారు ఒకటి సోయన్ పుతుమాల్ అనేటటువంటి ఆయన పాండి పెరుమాల్ అనేటటువంటి ఆయన సారాన్ పెరునూర్ ఈ ముగ్గురు కూడా రాజులు వాళ్ళు భారతదేశంలో ప్రఖ్యాతిగాంచినటువంటి రాజులు సమ సాక్ష్యం వల్ల ఆయన చేసినటువంటి సేవ వల్ల వారు ముగ్గురు మరి దేవుని బిడ్డలుగా క్రైస్తవులుగా ప్రథమంగా అయ్యారని చరిత్ర చెప్తూ ఉన్నది మరి ఆయన భారతదేశానికి మరి క్రీస్తు శాఖము నలభై ఆరు నలభై ఏడు సంవత్సరాల సమయంలో వచ్చాడు మరి క్రీస్తు శాఖం యాభై రెండు సంవత్సరంలో క్రాంగనూరు అనేటటువంటి ప్రాంతంలో చేరి రాంగనూర్ పాలియార్ కొయ్లాన్ పట్టణాల్లో బ్రాహ్మణుల మధ్య ఆయన పరిచయ చేశాడు క్రీస్తు విశ్వాసంలోనికి వారిని నడిపించాడు వాళ్ళు కొందరిని యాజకులుగా అభిషేకించాడు మరి ఈ విధంగా చాలా సంవత్సరాలు ఆయన సేవ చేశాడండి ఆయన సేవ చేసి దాదాపు ఇరవై సంవత్సరాల వరకు సేవ చేసి కేరళ రాష్ట్రంలో ఏడు సంఘాలు ఆయన నిర్మాణం చేశాడు గల్లూరు పాలమూర్ పారూర్ కోకుల్ మంగళం నిరాణం ఛాయల్ కొయ్లాన్ ఈ ఏడు సంఘాలు ఆయన కట్టాడు మరి ఈ సంఘాలు అనేక మంది ప్రభువుని వెంబడించారు విశ్వసించారు ఇంకా అనేక ప్రాంతాల్లో ఆయన సేవ చేశాడు చివరికి తమిళనాడులో ఆయన సేవ చేసి మద్రాసు నగరంలో మరి ఆయన సేవ చేస్తూ ఉన్నప్పుడు మరి మద్రాసు నగరములో ఆయనను మరి బరిసెలతో ఈటెలతో పొడిచి చంపారు అక్కడ మనకు మద్రాసు నగరంలో ఆయన ఎక్కడ చనిపోయాడు అనేది మనకు అక్కడ సాక్ష్యాలు కూడా ఉన్నాయి ఆయన సమాధి ఉంది సెంట్ థామస్ మౌంట్ ఆయన మరి అది చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశం ఆయన చనిపోయినటువంటి స్థలం అది ఆయన సమాధి ఉన్నటువంటి దేవాలయం ఉంది మరి పన్నెండు మందిలో ఒకడైనటువంటి అప్పూసిన తోమ భారతదేశానికి వచ్చి తాను సాక్ష్యం తెలియచేశాడు ఆయన ప్రభువుగాను యేసును ప్రభువు గాను దేవుడుగాను భారతదేశానికి పరిచయం చేసినటువంటి వాడు అప్పూసిన తోమ ఏదో క్రీస్తును మరి ఈ భారతదేశానికి ఇంగ్లీషు వాళ్ళు తీసుకురా వచ్చారని కొంతమంది అభిప్రాయపడుతూ ఉంటారు అమెరికా దేశమో ఇంగ్లాండ్ దేశమో తీసుకురాలా మొదటి శతాబ్దంలోనే యేసుతో నడిచినటువంటి ఏసు గాయాల్లో వేలుపెట్టినటువంటి ఏసు ప్రక్కలో వేలుపెట్టి విశ్వసించినటువంటి తోమానే మొదటి శతాబ్దములో మరి భారతదేశానికి సువార్త తీసుకుని వచ్చాడు కాబట్టి ప్రభునందు ప్రేమైన వాళ్ళరా దేవుని యొక్క కృపలో మనందరం కూడా జీవిస్తూ ఆయన రాజ్య వ్యాప్తి కొరకు ఆయన రాజ్యములో మనందరం ప్రవేశించట కొరకు మళ్ళ మనం సంసిద్ధం చేసుకోవాలి ఈనాడు మనలో ఉన్నటువంటి పొరపాట్లు దేవుని దగ్గర ఒప్పుకోవాలి పశ్చాత్తాపం ప్రభువుని దేవునిగా మనం అంగీకరించాలి అంతేకాకుండా మనందరం కూడా సాక్షులం కావాలి ఈ లోకంలో ఈ దేశంలో ఈ రాష్ట్రములో ఈ ప్రాంతంలో ప్రభువు రక్షకుడు ఆయన ప్రభువును దేవుడు అని మనం సాక్ష్యం ఇవ్వాలి అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమె